హే గాయ్స్, ఈరోజు మనం స్కిన్ వైటనింగ్ క్రీమ్ స్కిన్ లైట్ గురించి అయితే చాలా వివరంగా నేర్చుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఈ క్రీమ్లో ఉండే కాంపోజిషన్ గమనించినట్లయితే హైడ్రోక్వినోన్, ట్రెటినోయిన్, మొమెడిసోన్ ఫ్యూరియట్. దీని యొక్క ధర 163 రూపాయలు. ప్రతి 15 గ్రాముల క్రీమ్కి దీనిని జైడస్ తయారీ మరియు అమ్మకాలు చేస్తుంది. ఈ క్రీమ్ని ఎక్కువగా స్కిన్ వైటనింగ్ కోసం ఉపయోగించడం జరుగుతుంది. స్కిన్ లైట్ క్రీమ్ మరియు హెచ్హెచ్ లైట్ క్రీమ్ సేమ్ కంపోజిషన్ కలిగి ఉంటాయి, మరియు దీనిని డార్క్ స్పాట్స్, యాక్నే పింపుల్స్ తగ్గించడం కోసం, యాక్నే పింపుల్స్ వల్ల వచ్చే స్కార్స్ లేదా ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం చాలా తక్కువ మందిలో మాత్రమే గమనించవచ్చు. ఈ క్రీమ్ అప్లై చేసిన చోట బర్నింగ్, ఇరిటేషన్, ఇచ్చింగ్ మరియు రెడ్నెస్ ఉండవచ్చు. ఈ క్రీమ్ని 13 సంవత్సరాలలోపు ఉన్నవారు ఉపయోగించకూడదు. ఈ క్రీమ్ని ఎలా అప్లై చేయాలంటే డే టైంలో కాకుండా నైట్ టైం ఫేస్ వాష్ చేసుకొని పొడిగా తుడుచుకున్న తర్వాత ఐస్కి, నోస్ మరియు మౌత్కి దగ్గరలో కాకుండా మసాజ్, రబ్ లాంటివి ఏం చేయకుండా నార్మల్గానే అప్లై చేయవలసి ఉంటుంది. ఈ క్రీమ్ వాడుతున్న రోజులు ఎండలో ఎక్కువగా తిరగకూడదు. ఒకవేళ తిరిగినా సన్స్క్రీన్ లోషన్ ఉపయోగించవలసి ఉంటుంది. ఈ క్రీమ్ని ఎక్కడెక్కడ అప్లై చేయకూడదు అంటే బర్న్స్, చికెన్ పాక్స్, బర్త్ మార్క్స్, సన్టాన్, బ్రూస్. ఈ మెడికేషన్ క్రీమ్ని 30 రోజులకు మించి ఉపయోగించకూడదు. ఈ క్రీమ్ ఉపయోగించే వాళ్ళలో చాలా ఎక్కువ మంది 15 డేస్ కోర్స్ ఫాలో అవ్వడం జరుగుతుంది. అంటే రోజుకు ఒకసారి 15 రోజుల వరకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. దీనిని అప్లై చేస్తున్న 4వ రోజు నుంచే డీపిగ్మెంటేషన్, కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది మనం గమనించవచ్చు. ఈ క్రీమ్ అప్లై చేసేవాళ్ళు ఫాలో అయ్యే 2వ కోర్స్ ఏంటంటే ఆల్టర్నేట్ డే కోర్స్. దినం తప్పించి దినం ఈ క్రీమ్ అప్లై చేయడం అన్నమాట. అంటే ఒకరోజు ఈ క్రీమ్ అప్లై చేసి 2వ రోజు అప్లై చేయకుండా ఉండి 3వ రోజు మళ్ళీ అప్లై చేయడం. ఈ విధంగా 15 డేస్ అనేవి అప్లై చేస్తూ ఉంటారన్నమాట. ఈ క్రీమ్ అప్లై చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ఈ క్రీమ్ని ఒకేసారి మానేయకూడదు. 15 డేస్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ క్రీమ్ని ఏ విధంగా అప్లై చేయాలంటే 2 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి, 8 డేస్కి ఒకసారి, 16 డేస్కి ఒకసారి అప్లై చేసి మానేయవలసి ఉంటుంది. ఈ క్రీమ్ ఉపయోగిస్తున్న టైంలో కానీ లేదా ఈ క్రీమ్ యొక్క కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ కాన్సన్ట్రేటెడ్గా ఉండే సోప్స్ కానీ లేదా ఫేస్ వాష్ కానీ ఉపయోగించకూడదు. ఓన్లీ సున్నితంగా ఉండే బేబీ సోప్ లేదా జాన్సన్ బేబీ క్రీమ్ లాంటివి ఉపయోగిస్తే సెన్సిటివ్గా ఉండే మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా అదేవిధంగా సేమ్ కలర్ డీపిగ్మెంటేషన్ అనేది కొనసాగించడం జరుగుతుంది. ఇది షెడ్యూల్ హెచ్ మెడికేషన్ కాబట్టి డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. పిల్లలకు పాలు ఇచ్చేవారు, ప్రెగ్నెన్సీతో ఉన్నవారు డాక్టర్ గారి సలహాతో మాత్రమే దీనిని ఉపయోగించవలసి ఉంటుంది. దీనిని 25 డిగ్రీల ఉష్ణోగ్రత లోపు, తడి మరియు వెలుతురు లేని చోట పిల్లలకు దూరంగా ఉంచాలి.